కేసీఆర్ కు జగన్ అసెంబ్లీ వేదికగా హ్యాడ్సాప్ చెప్పారు కందకు లేని దురద కత్తికి ఎందుకు అన్నట్లుగా జగన్ కు అంత అవసరం ఏమున్నదన్న చర్చ ప్రారంభమైంది అసలు కారణం జగన్ పై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేయడమేనట గోదావరి నదిపై ఉమ్మడిగా తలపెట్టిన ప్రాజెక్టుకు తొలుత తలూపిన జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత మనసు మార్చుకున్నారు దీనిపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆగ్రహంతో ఉన్నారంటున్నారు ఎన్నికల సందర్భంగా నేనెంతో సహాయం చేశాను అయినా జగన్మోహన్ రెడ్డి ఇలా చేస్తారా అనుభవిస్తాడు అని కేసీఆర్ తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది ఆయనను ఐస్ చేయడానికే జగన్మోహన్ రెడ్డి పదే పదే ప్రశంసిస్తూ కేసీఆర్ కు హ్యాట్స్అప్ చెప్పారు అయితే కేసీఆర్ మాత్రం ఎవరి దారి వారిదేనంటున్నారు సిబిఐ ఈడీ కేసులలో తనపై విచారణ ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలతో సత్సంబంధాలు నెలకొల్పడం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అవసరమైంది ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న కొన్ని నిర్ణయాలు కేసీఆర్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతున్నాయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తెలంగాణలో ఎందుకు అమలు చేయరన్న ప్రశ్న కేసీఆర్ కు ఎదురవుతుంది దీంతో జగన్మోహన్ రెడ్డికి దూరంగా ఉండడమే మంచిదన్న అభిప్రాయానికి కేసీఆర్ వచ్చారని చెబుతున్నారు అయితే ఎంత చేసినా జగన్ జుట్టు కేసీఆర్ చేతిలో ఉంది జగన్ కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలన్నీ హైదరాబాద్ తో ముడిపడి ఉన్నాయి ఏ మాత్రం తేడా వచ్చినా కేసీఆర్ వాటిని బయటకు తీస్తారు అప్పుడు జగన్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి రావచ్చు ఓ రకంగా కేసీఆర్ దయతోనే జగన్ సీఎం పదవిలో ఉన్నట్లు అవుతుంది అందుకే జగన్ కేసీఆర్ పట్ల భయభక్తులతో వ్యవహరిస్తున్నారంటున్నారు కానీ త్వరలో సీన్ మారబోతోంది